ఫస్ట్ టైం ఎమ్మెల్యే గిరితో పాటు మినిస్టర్ పోస్టు వరించిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. ఎన్టీఆర్ హయాంలో ఒకేసారి 13 శాఖలకు మంత్రిగా పనిచేసిన క్రెడిట్ ఆయన సొంతం. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అనేక మంత్రి పదవులు చేపట్టిన సీనియర్ నేత. ఆయనే రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి. చేతిలో పంచాయతీ శాఖ ఉన్నా తన సొంత అభివృద్ధికి చేసిందేమీ లేదు. రాష్ట్రంలోని మిగతా పల్లెల్లానే అతి సాదా సీదాగా జానారెడ్డి స్వగ్రామం మనుగడ సాగిస్తోంది. ఆ గ్రామ దుస్థితిని నేటి నా జన్మభూమిలో చూద్దాం. తెలంగాణ ఉద్యమం కోసం జేఏసీని ఏర్పాటు చేయడానికి కేసీఆర్ నేరుగా జానారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో సంప్రదింపులు జరిపారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు జానారెడ్డి స్థాయి ఏంటో చెప్పడానికి. మొదట్లో టీడీపీలో ఉన్నా, ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నా, ఆయన హవా అంతకంతకు పెరిగిందే కాని ఏమాత్రం తగ్గలేదు. వ్యవసాయ శాఖ ఇచ్చినా, హోంమంత్రి పదవి వరించినా, ఆ పదవులకు వందె తెచ్చారు జానారెడ్డి. జటిలమైన సమస్యను సైతం తన మాటలతో డైల్యూట్ చేయగల నేర్పు ఆయన సొంతం. జానారెడ్డికి ఇన్ని ప్రత్యేకతలు ఉంటే ఆయన సొంతూరు మాత్రం ఏ ప్రత్యేకత లేకుండా అతి సాదా సీదాగా ఉంది. అన్ని గ్రామాల్లానే అనేక సమస్యలతో సతమతమవుతోంది. నల్గొండ జిల్లాలోని అనుమల జానారెడ్డి స్వగ్రామం. ఆయన ఈ ఊరిలోనే పుట్టారు, ఈ ఇంట్లోనే పెరిగారు, ఇక్కడి వీధుల్లో ఆడుకున్నారు, స్థానిక ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఆయన బాల్యమంతా అనుమలలోనే గడిచింది. సొంతూరుతో ఆయనకున్న అనుబంధం అంతా ఇంతా కాదు. అనుమలలో మొదలైన జానారెడ్డి ప్రస్థానం అసెంబ్లీ వరకు చేరింది. కానీ జానారెడ్డి ఎదిగినంత వేగంగా ఆయన సొంతూరు మాత్రం ఎదగలేకపోయింది. నేటికి సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని గ్రామాన్ని అభివృద్ధి చేయడం జానారెడ్డి పని. మిగతా ఊర్ల మాట దేవుడెరుగు, తన సొంతూరు సమస్యలే తీర్చలేకపోతున్నారాయన. పూర్వాశ్రమంలో టీచరైన జానారెడ్డి ఆ ఊరి చదువుల నిలయంపై పెద్దగా శ్రద్ధ కనబరిచినట్టు లేదు. 70లలో ఆయన చదువుకున్న పాఠశాలే నేటికి ఆ ఊరికున్న ఏకైక విద్యా సదుపాయం. అప్పటి స్కూల్ ఏమాత్రం డెవలప్ కాకపోగా ఇంకా శిథిలమైంది. ఆ ఊరి పిల్లలు 6వ తరగతి చదవాలంటే పక్కూరికి పోవాల్సిందే. పాతకాలం నాటి పాఠశాల భవనం, పెచ్చురూడి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న పైకప్పు, విరిగిన తలుపులు గడిచిన కాలానికి ఆనవాళ్లుగా మిగిలాయి. జానారెడ్డి కూర్చుని చదువుకున్న నేలపైనే నేటితరం కూడా చదవాల్సిన దుస్థితి. స్కూల్లో 240 మంది విద్యార్థులు ఉన్నా వారికి సరిపడా క్లాస్ రూమ్స్ లేవు. వసతులు లేక 6 బయటే మధ్యాహ్న భోజనం, కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా అందించలేని దీనావస్థ ఆ పాఠశాలది. అనుమల ఊరు ఆలనా పాలనా లేక అధ్వానంగా మారింది. డ్రైనేజీల నిండా చెత్తాచెదారం పేరుకుపోయినా పట్టించుకునే నాథుడే లేరు. బోరింగ్లు ఎండిపోయి తుప్పుపట్టిపోయాయి. వీధి లైట్లు లేక ఉన్న లైట్లు పనిచేయక అనుమల గ్రామం రాత్రిళ్లు గాఢాంధకారంలో మునిగిపోతోంది. కాలనీ సమస్యల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సీసీ రోడ్లపై నడిచే అదృష్టం వారికింకా దక్కలేదు. డ్రైనేజులు లేక కాలనీ మధ్యలోనే మురుగునీరు పారుతోంది. స్వాతంత్రం వచ్చి 65 ఏళ్లవుతున్నా నేటికి ఆ కాలనీ మహిళలు బహిర్భూమికి 6 బయటికే వెళ్లాల్సిన దౌర్భాగ్యం. లెట్రూమ్ లేదు, బాత్రూమ్ లేదు, మాకు స్నానాలు చేసేటందుకు చాలా ఇబ్బంది అవుతుంది. స్నానాలు చేసేటందుకు మంచం అడ్డం పెట్టుకుని స్నానం చేస్తున్నాం మేము. ఇప్పటికైనా మాకు లెటర్ బాత్రూమ్ ఇస్తే గవర్నమెంట్ నుంచి మంచిగా ఉంటది.
అమ్మవాళ్ళంటే ఎట్లయినా చేస్తారు, ఆడవాళ్ళు చేసేటందుకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు లెట్రిన్ బాత్రూమ్ ఇవ్వాలి, మాకు ఇస్తే బాగుంటది. బజార్ ఇల్లు ఇక్కడ ఎవరికైనా చాలా ఇబ్బంది ఉంది, లెట్రిన్ బాత్రూమ్ లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇక్కడికి బాత్రూమ్ లెట్రిన్ ఇవ్వాలి మీరు. అనుమలలో అసలు అభివృద్ధే లేదా అని అంటే, ఉంది ఓ పాల కేంద్రం, కొన్ని రోడ్లు, పంచాయతీ భవనం లాంటి కొన్ని పనులు తప్ప. అది జానారెడ్డి స్థాయికి తగ్గ అభివృద్ధి కాదనడం మాత్రం నిస్సందేహం. జానారెడ్డికి అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలు ఉన్నా, ఆయనే స్వయంగా హోంమంత్రి పదవితో సహా అనేక పదవులు చేపట్టినా, ఇవేవి అనుమూల దశ దిశను మార్చలేకపోయాయి. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న జానారెడ్డి కనుసైగ చేస్తే చాలు, అనుమూల రూపురేఖలు అమాంతం మారుతాయి. కానీ అలా జరగడం లేదు. ప్రాబ్లం ఎక్కడో అర్థం కాదు, కానీ అనుమూల అప్పుడు ఇప్పుడు అలానే ఉంది. అవే సమస్యలతో కునారిల్లుతోంది. జానారెడ్డి గారు, తెలంగాణ ఉద్యమంతో పాటు తమ సొంతూరుని కాస్త పట్టించుకోండి. మీ చల్లని చూపు కోసం మీ జన్మభూమి ఎదురు చూస్తోంది.